పొడుగు బలహీన వర్గాలకు బీజేపీలో సముచిత స్థానం దక్కుతోందన్నారు ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్. కొంపల్లిలోని ఓ గార్డెన్లో జరిగినటువంటి బీజేపీ ఓబీసీ మోర్చ కార్యవర్గ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, అలనే బోర నర్సయ్యగొల్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలను విస్మరించే ఏ పార్టీకైనా భవిష్యత్తులో గుణపాఠం తప్పదని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు సప్లైన్ అమలు చేసి వారి జీవితంలో వెలుగును నింపాలని మొట్టమొదట ప్రతిపాదన పెట్టింది బీజేపీనే అని వారు గుర్తు చేశారు. బీసీ బంధు రాష్ట్రంలోని అందరూ బీసీలకు వర్తింపచేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మామూలుగా కూడా తిట్టి గెలిపించుకునే సత్తా వస్తుంది. సార్, కేసీఆర్ నుంచి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీ ఉన్నారు. 100% ఉండేది వదిలిపెట్టలేదు సార్. కేసీఆర్ నిలబడ్డే జాగాలో పక్కా మంచి అభ్యర్థులు నిలబడతాం, ఓడగొట్టి ఇరుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ సప్లాన్ చట్టం వచ్చినప్పటికీ ఆ చట్టం చట్టబండలు చేసి వాళ్ళ నిధులని వేరే వాడికి తరలించి ఆ ప్రజలకు ఖర్చు పెట్టకుండా ఇవాళ వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పి బీసీల కోసం బీసీ బంధు ప్రకటించింది. ఈ బీసీ బంధు కేవలం కొన్ని కులాలకు మాత్రమే ప్రకటించండు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళు ఎట్లయితే అన్ని సబ్కాస్ట్ కోసం ఇచ్చిందో బీసీలలో కూడా అన్ని కులాల వాళ్లకు దీన్ని అప్లై చేయాలి, అన్ని కులాలకు వర్తింపజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ కేవలం ఎన్నికల కోసం 1,10,000 లో 10 మందికో 20 మందికో ఇచ్చి వాళ్ళకు ఆశ పెట్టి మీకు మా గవర్నమెంట్ వచ్చిన మళ్ళీ ఇస్తామని చెప్పి పేదలకి అందేటట్టుగా మాలాంటి వాళ్ళని ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా చేస్తున్నా. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల కోసం ముసలి కన్నీళ్ళు కార్చకుండా, అలవి కాని హామీలు ఇవ్వకుండా ఏం చేస్తావో గదే హామీలు ఇచ్చి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ఎన్నికల కోసం ఇలా ప్రకటించి ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్పలాగా, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేయకు. బీసీలు కూడా మునుపట్లగా మేము అనుకుంటాను గొర్రెలెక్కలు ఏమేం మేమేం నువ్వు చేసే పనులన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నాం. సందర్భం వచ్చినప్పుడు ఈ సంగతి తెలుస్తాం. బీజేపీలో నియోజకవర్గం మోర్చా రాష్ట్ర సమావేశం, ఈ రాష్ట్రంలో 52% బీసీలు ఎందుకు కాంగ్రెస్కు ఓటేయాలి, ఎందుకు టీఆర్ఎస్కు ఓటేయాలి? మీరు ఈ రాష్ట్రాన్ని దాదాపు దశాబ్దాలుగా పాలించే కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదు, బీసీ వాళ్ళకు పగ్గాలు అప్పగించలేదు. అదే రకంగా టీఆర్ఎస్ కూడా ఈరోజు కాదు రేపు కూడా బీసీలకు న్యాయం చేయదు. 52% ఉన్న బీసీలకు 3 మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి, ఒక కుటుంబంలోనికి మాత్రమే 4 మంత్రి పదవులు ఇచ్చి, ఇవాళ ఒక బీసీని ఇవాళ దేశానికి ప్రధానమంత్రి చేశాం, ఒక బీసీని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేసే అవకాశం అది బీజేపీకి మాత్రమే ఉంది. అంతేకాదు ఇవాళ 27 మందిని ఓబీసీలను కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అంతేకాకుండా 27% రిజర్వేషన్లు కేంద్ర విద్యాసంస్థల్లో కల్పించి 200,000 మందికి మొదటిసారిగా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ. ఇవాళ బీసీ బిడ్డలు డాక్టర్ అడ్డుకున్నావో ఆ రకంగా మా వాటా మాకు రావాలని కోరుకుంటే బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ బీజేపీని గెలిపించాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సమావేశం పిలుపునిస్తున్నాం. 16 సెప్టెంబర్ విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు జన్మదిన కానుగా ప్రవేశపెట్టి దానిని పెద్ద ఎత్తున